ఎంచుకున్న పరిస్థితి 47,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు దీనికి సంబంధించి జగను కేసీఆర్ కూడా తగ్గించాలి అనేది ఒక 88% మంది అభిప్రాయపడ్డారు రాష్ట్రాల్లో తగ్గించక్కర్లేదు అనేది ఒక 10% మంది మాత్రమే ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు జనం అంతే కదా ప్రజలకి వాళ్ళ తగ్గించ అంటే ఎవరు పట్టించుకోడు అన్న అహంకారం రెండు ప్రభుత్వాలకు అహంకారానికి సమాధానం అది కేంద్రాన్ని తిట్టారు అవును తగ్గించినప్పుడు అదే ప్రజలు హర్షిస్తారు రాష్ట్రము పెంచింది వాళ్ళే అంత ఎక్కువ పెంచారు ఎంత తక్కువ తగ్గించారు నువ్వు అసలు పెంచినోడు ఎందుకు పెంచావు ఇప్పుడు కేంద్రం అంటే కనుక విదేశాల నుండి తీసుకురావడానికి దీనికి లెక్క ఉంది నువ్వు ఎందుకు పెంచినట్టు అసలు మళ్ళీ సెస్సులు ఏది రోడ్డు సెస్ అని తర్వాత రోడ్డు సెస్ అని రెడ్ ఎయిర్ అమరావతి సెస్ అని అమరావతి కట్ట ఏం చేస్తున్నట్టు అది ఖచ్చితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీకు భారతదేశం మొత్తం మీద అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలు పక్కన మహారాష్ట్ర ఈ మూడే అత్యధికంగా 110 రూపాయల పైన ఉంటున్నాయి అది ప్రజలు పట్టించుకోరు తిట్టడం మోడీ మీదకి తోసేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు కానీ ఆ వ్యతిరేకత అక్కడ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మైండ్ గేమ్ అన్న స్టార్ట్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు వరకు ఏ ప్రభుత్వం ఇలా చెప్పలేదు అంటే ఒకసారి తగ్గించి మళ్ళీ పెంచి అది కూడా రోజుకు రూపాయి రూపాయన్నర పెంచుకుంటూ వెళ్ళింది మళ్ళీ తగ్గించింది 10 రూపాయలు ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించలేదు అని చెప్పి చూపించడం ప్రజలకు తెలియజేసేలా చేయడమా ఇదంతా కేంద్రం పెంచుకుంటూ పోలా అదేంటంటే మీకు అంతర్జాతీయ ఫస్ట్ అయితే వేసేసింది అవును ఒకేసారి ఆ ట్యాక్స్ లో నుంచి తగ్గించుకుంది రెండోసారి 5 రూపాయలు తగ్గించింది రెండోసారి మన 9.5 రూపాయలు 10 రూపాయలు లెక్క తగ్గించింది ఇది 2 సార్లు తగ్గించింది దాంట్లో ఏంటి వాళ్ళకి వచ్చే పన్ను రాబడిలో తగ్గించారు పెరిగే ధర అట్లా వీళ్ళు పెంచడం కాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డాలర్ రేట్లు డాలర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతాయి డాలర్ 77.5 అయిందంటే పెట్రోల్ పెరిగినట్టు మనకి డాలర్ రేట్ పడిపోయింది కదా మనం కట్టేది డాలర్ లో కదా డబ్బులు ప్లస్ బ్యారెల్ రేటు ఈ రెండింటి వల్ల ఇప్పుడు మీరు చూస్తే కనుక విదేశీ ఇక్కడ ప్రతి వెరైటీ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ లో చేస్తుంది రాష్ట్రాలకి దానికి అసలు సంబంధం లే రాష్ట్రాలు ఆ ఎంత వస్తే దాని మీద అంత బాగుతున్నాయి కదా వీళ్ళు వ్యాట్ అనేటువంటి పేరుతో బాగుతున్నారు కదా వీళ్ళు అసలు తగ్గించుకోవట్లా ప్లస్ అదనపు సెస్లు వేస్తున్నారు 20 నుంచి 25 రూపాయలు రాష్ట్రాలు తినేస్తున్నాయి ఒక లీటర్ కి అది ఎస్పెషల్లీ ఆంధ్ర కానీ విషయంలో ప్రజలకు రాని క్లారిటీ అదే ఒకసారి మొన్న మోడీ గారు అనౌన్స్ చేసే ముందు కేటీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి బ్యారల్ రేట్ అంతే ఉంది 103 సారీ డాలర్లే ఉంది పెరగలేదు కానీ వేలు మాత్రం పెంచారు అనేది అదే అబద్ధాలు చెప్పడం మీద గట్టిగా ఉంటది డాలర్ రేట్ బ్యారల్ డాలర్ రేట్ పడిపోయింది కదా డాలర్ 1 రూపాయి మార్క్ ద్రవ్యం పడిపోలేదు అదే ఆయన ఢిల్లీదే చదువురానోడు ఆయన 70 రూపాయల నుంచి 77.5 రూపాయలకి పడిపోయింది రూపాయి వేలు ఎందుకు పడింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్త అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ దాన్ని ఆయనకి తెలిసి కూడా ఇదన్నప్పుడు అది మాట్లాడతారు అదన్నప్పుడు ఇది మాట్లాడతారు అదే తెలివి.